దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి గాడాలలో పరిచర్య చేస్తున్న దావీదులో కటకం అబ్రహం గారు గడిచినటువంటి దినాలలో వారు మెట్ల మీద నుంచి కాలు జారి పడిపోయినటువంటి సందర్భంలో కాలుకి బలమైనటువంటి గాయమైంది. అది వైద్యులను సంప్రదించినప్పుడు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలియజేశారు. వైద్యుల దగ్గరికి వెళ్ళడం, వారు ఆపరేషన్ చేయించుకోవడం కూడా జరిగింది. జరిగినటువంటి ఆపరేషన్ అంతటిలో దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు దేవుని యొక్క నామాన్ని నేను మనసారా స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు కోరుకొండ మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా మరి కటకం అబ్రహం గారు ఆ ఫెలోషిప్లో సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు దోస్కేల్పల్లిలో ఫెలోషిప్ కార్యక్రమాన్ని ముగించుకొని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి కమిటీ వారు, గౌరవ పెద్దలు, గౌరవ అధ్యక్షులు, అలానే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను, మరి కొంతమంది సేవకులు అందరూ కలిసి మేమందరం కలిసి దైవజనులు పరామర్శించడానికి ఈ స్థలానికి రావడం జరిగింది. ఈ స్థలానికి వచ్చి వారి నిమిత్తం ప్రార్థన చేసి మరి ఫెలోషిప్ నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా దైవజనుడు బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఫెలోషిప్ తరఫున వారికి 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుందని గతంలో మరి తెలియపరిచిన రీతిగా ఈరోజు బలహీన స్థితిలో ఉన్నటువంటి సేవకులకు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున కొద్దిపాటి సహాయం 3,000 రూపాయలు వారికి అందచేయడం జరుగుతుంది. దయచేసి దైవజనుల కొరకు, వారి పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.